ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్కో చట్టాన్ని ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చట్ట ఉల్లంఘనకు పాల్పడడం ఏంటని సీనియర్ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. పోస్కో చట్టంలో స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నా చట్టాన్ని ఉల్లంఘించడం వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయాన్ని న్యాయవాదుల నుంచి వ్యక్తమవుతుంది. బాధితురాలితో పాటు బాధిత కుటుంబ సభ్యులు వ్యక్తిగత వివరాలు చూపెట్టడం, వారిని మీడియాలో చూపించడం చట్ట ఉల్లంఘన అవుతుందని ఆ చట్టంలో గైడ్ లైన్స్లు ఉన్నాయి. అయితే బాధిత కుటుంబ సభ్యులను ఏకంగా ప్రత్యక్ష ప్రసారంలో చూపించడం ఖచ్చితంగా చట్ట ఉల్లంఘనకే కిందకే వస్తుందని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన చట్టాలను కాపాడాల్సింది, సూచించాల్సింది పోయి ఆయనే చట్ట ఉల్లంఘనలకు పాల్పడడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ మహిళా న్యాయవాది పద్మవల్లి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే లైంగిక దాడికి గురైన బాధిత వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యుల సమాచారం బహిర్గతం చేయడం, వారి ఫోటోలను వీడియోలను పబ్లిక్ గా చూపించడం చట్టరీత్యా నేరమని పోస్కో చట్టంలో ఉన్న గైడ్ లైన్స్ చెబుతుంది. అలా చేస్తే చట్ట ఉల్లంఘనకు వస్తుందని, అలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చట్టం చెబుతుంది. అదే చట్టాలను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించడంపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఇది తప్పనిసరిగా అందరూ పాటించవలసిన నియమం అండి. ఎందుకంటే జరిగిన అత్యాచార బాధితురాలు యొక్క మనం లోపాన్ని ఏదైతే మనం సరిదిద్దలేకపోతున్నామన్న సొసైటీలో ఉండే ఒక పెద్ద అపనమ్మకాన్ని మనము ఇచ్చేస్తున్నాము. అక్కడ కాపాడడాని కోసం మాత్రమే ఈ చట్టంలో అటువంటి ఉద్దేశము పొందుపరచబడుతుందండి. ఆ చట్టాన్ని, ఆ ఉద్దేశాన్ని ఉల్లంఘిస్తూ కేవలం రాజకీయ లబ్ధి కోసం, మళ్ళీ చెప్తున్నాం అండి, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా చేయడం మాత్రం ఎవరైనా సరే అది క్షమించరానిదే. తప్పనిసరిగా వీళ్ళంతా కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారి కిందే వస్తారండి. బాధిత మహిళ, బాధిత బాలిక అని ఆ తల్లిదండ్రులని, ఆ అమ్మాయిని చూపించడం మాత్రం ఎవరైనా నేరం చేసిన వాళ్ళు అవుతారండి. అది చాలా పొరపాటు చర్యగా మేము భావిస్తున్నాము. ఎవరైనా సరే అలాంటి పని చేయకూడదు. నేరుగా ముఖ్యమంత్రి గారే ఆ బాధిత బాలికను చూపించడము, వాళ్ళ తల్లిదండ్రులను చూపించడము అంటే ఎంటర్ ప్రపంచానికి తెలిసిపోయింది ఇప్పుడు ఎవరన్నది, ఆ బాలిక ఎవరన్నది. కాబట్టి ఆ చట్టంలోని ఏ ఉద్దేశం ప్రకారం అయితే అది పొందుపరచబడిందో బాలిక యొక్క వివరాలని నిక్షిప్తంగా ఉంచండి, వివరాలని బయట గోప్యంగా ఉంచండి, బయట చూపించకండి అని ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా ఉల్లంఘించిన వారి కిందే వారు వస్తారండి. అంటే మేడం, ఈ ఘటన ఏదైతే, ఆ ఘటన చెప్పుకోలేని, బహిర్గతం చేయలేని ఘటన జరిగిందో, ఆ ఘటన జరిగిన సమయంలోనే ఆ గుంటూరు జిల్లా కలెక్టర్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇదే విషయంపై చర్చ చెప్పారు. అంటే కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, ఈ విషయాన్ని బహిర్గతం చేయొద్దు, దానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడమే మంచిది, వాళ్ళ వివరాలను బహిర్గతం చేస్తే కొన్ని చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన నట్లు అయిద్ది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా కూడా అంటే ఆ గైడ్ లైన్స్ లో ఫాలో అవ్వాల్సిన అధికారులు కానీ, లేకపోతే ఆ మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఏదైతే ఆ పాపని ఓదార్చడానికో లేకపోతే పరామర్శించడానికో వచ్చిన వారందరూ ఆ తల్లిదండ్రులతో వాళ్ళ ద్వారానే మాట్లాడించడం, వాళ్ళ అంటే వాళ్ళు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు అనేది చెప్పొచ్చా? ఖచ్చితంగా అండి, ఇది రాజకీయ లబ్ధి కోసం చేసిందే. డైరెక్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఈ చట్టంలో, ఈ చట్టం ప్రకారము ఎవరు కూడా బాధిత వ్యక్తి యొక్క వివరాలు బయట పెట్టకూడదు అని అంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా, అధికారులు పాటిస్తున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం. ఎందుకండి, మేము పలానా బాధిత, పలానా కేసులో జరిగిన బాధితురాలికి మేము ఈ రకంగా మేము లబ్ధి చేకూర్చాము, ఆయన ఇచ్చిన చెక్ ఏదో చూపిస్తే సరిపోయేది మీడియాకి, అంతే తప్పనిచ్చి వాళ్ళ పేర్లు బహిర్గతం పెట్టడము, వారి తల్లిదండ్రులని బయట చూపించడం అనేది మాత్రం అది చట్ట ఉల్లంఘనే. మేడం, ఇలాంటి కేసులు ఖండిస్తున్నామండి. మేడం, ఇలాంటి కేసుల్లో అంటే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు వీళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉందండి. సంబంధిత శాఖ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సింది. కానీ రాజకీయ నాయకులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారన్నది అర్థం కావట్లేదు మాకు. ఒక సీఎస్ చట్ట ఉల్లంఘన, ఒక కేంద్ర ప్రభుత్వాన్ని, పరిపాలనా విధానాలను చూపెట్టే గైడ్ లైన్స్ ఇచ్చే అధికారి పక్కనే ఉండి ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే ఇక దీని మీద ఏ విధంగా మన చట్టాలు కాపాడుకుంటారు అని చెప్పాలి మేడం. ఇది తప్పనిసరిగా అదేనండి బాధ, మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ ఈ పద్ధతి మాత్రం, ఈ చేసిన పని మాత్రం చాలా బాధ కలిగిస్తుందండి. ఏదైతే చట్టంలో, ఎందుకనైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టంలో వ్యక్తి యొక్క వివరాలు బయట పెట్టద్దు, బాధిత వ్యక్తి యొక్క వివరాలు బయట పెట్టద్దు అని చెప్తే
అది స్వయానా ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి.